నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేటి నుంచి తిరుపతి శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాలు. ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ మహోత్సవం. భాగ్యనగరం పుష్పగిరి మఠంలో సహస్ర మోదక నారసింహ హోమం. బషీర్బాగ్ శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి ఆలయంలో రాహుకాల పూజలు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన తిరుపతి కోదండ రామాలయం. బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు. కడప జిల్లా తాళ్లపాకలో కొలువుతీరిన పురాతన పుణ్యధామాలు. అన్నమయ్య సేవించిన శ్రీ చెన్నకేశవ సిద్ధేశ్వర స్వామి ఆలయాలు. ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో ఈ నెల 3వ తేదీ నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా తిరుచుపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం శ్రీ సీతారామలక్ష్మణులను సర్వాంగ శోభితంగా కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని మహామంటపం నుండి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ఈశాన్యం వైపున కొలువు తీర్చారు. తర్వాత కలశస్థాపన, కలశపూజ, పుణ్యాహవాచనం, మేదిని పూజ, మృత్ సంగ్రహణం తదితర వైదిక క్రతువులను నిర్వహించి సేకరించిన పుట్టమన్నుకు ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం అర్చకులు పుట్టమన్నును శిరస్సుపై ధరించి యాగశాల ప్రవేశం గావించారు. హైదరాబాద్ బేగంపేటలోని పుష్పగిరి మఠంలో జగద్గురువుల జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామి సన్నిధిలో సహస్ర లడ్డు నైవేద్య కార్యక్రమంతో సహస్ర మోదక హవనం, శ్రీ శివ సుదర్శన నారసింహ హోమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో రాహుకాల పూజలు భక్తిరసభరితంగా జరిగాయి. మహిళలు నిమ్మకాయ దీపాలను వెలిగించి కట్ట మైసమ్మ దర్శనం చేసుకున్నారు. ముందుగా నిమ్మకాయ మాలలు, రజత కవచం, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అమ్మవారి సన్నిధిలో సామూహిక లలిత సహస్రనామ పారాయణం, అభిషేకాలను నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఉప్పు వీధిలోని శ్రీ సంజీవరాయస్వామి ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకం విశేషంగా జరిగింది. మంగళవారం సందర్భంగా శ్రీ సంజీవరాయస్వామివారి మూలమూర్తికి అలాగే స్వామివారి ఉత్సవమూర్తికి అర్చకులు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నాగవల్లి దళాలు పుష్పమాలలతో అలంకరించి మంగళహారతులు అందజేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలకు శోభాయమానంగా ముస్తాబైంది. ఈ నెల 3వ తేదీ నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కోదండరాముని ఉత్సవాలకు సకల హంగులతో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాలలో తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతంగా ఈ ప్రాంతంలో నడయాడారని ప్రతీతి. ఇక్కడ కోదండరాముడి ఆలయాన్ని జాంబవతుడు ప్రతిష్ఠించగా జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం 1930వ సంవత్సరం ఏర్పాటైన సందర్భంలో తొలుత తిరుమల క్షేత్రంతో పాటు శ్రీ కోదండరామస్వామి ఆలయం కూడా టీటీడీ పాలనా పరిధిలోకి వచ్చింది. ఇంతటి సమున్నతమైన పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న తిరుపతి కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 3 నుంచి 11 వరకు, 14 నుంచి 16 వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, 17 నుంచి 19 వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల నేపథ్యం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో చక్కని ఏర్పాట్లు చేపట్టింది. ఆలయం లోపల భక్తులకు ఎండ వేడిమి తగలకుండా చలువ పందిళ్లను ఏర్పాటు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ స్వాగత తోరణాలను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. విద్యుద్దీప కాంతులతో ప్రత్యేకంగా తోరణాలను, రామాయణ గాథలను తెలిపే వివిధ దేవతామూర్తుల రూపాలను చూడచక్కగా రూపొందించారు.
ఆలయ ప్రాంగణాన్ని రంగవల్లులతో విశేషంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఆలయంలో భక్తులు రామకోటిని రాయడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని ప్రాకారం, ఊంజల్ మండపం, ధ్వజస్తంభం, బలిపీఠం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే రథోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని స్వామివారి మహారథాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. ఆలయంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణ పనులు చేపట్టారు. ఇక రామచంద్ర పుష్కరిణిలో జరిగే సంగీత, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలకు, తెప్పోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగే శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి భక్తుడు వీక్షించి తరించాలని కోరుతున్నాం. కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయాలు మహిమాన్విత పుణ్యధామాలుగా అలరారుతున్నాయి. తిరుమల శ్రీవారిని పద సంకీర్తనలతో సేవించిన తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలంలో ఉన్న ఈ రెండు ఆలయాలను టీటీడీ విస్తృతంగా అభివృద్ధి చేసింది. ఎంతో ప్రాభవాన్ని సంతరించుకున్న ఆ క్షేత్రాల విశేషాలు మీకోసం. తాళ్లపాక ఇటు చారిత్రక అటు ఆధ్యాత్మిక నేపథ్యాన్ని సొంతం చేసుకున్న పుణ్య ప్రదేశం. హరిని కీర్తిస్తూ వేవేల కీర్తనలు రాసి తన జన్మను పునీతం చేసుకున్న పదకవితా పితామహుడైన అన్నమయ్య జన్మించిన గ్రామం. అందుకే ఈ గ్రామాన్ని సందర్శించే భక్తులకు తొలుత 108 అడుగుల ఎత్తైన వాగ్గేయకారుని నిలువెత్తు విగ్రహం దర్శనమిస్తుంది. వినమ్రులై అన్నమయ్యకు నమస్సులు అర్పించి అలా ముందుకు సాగితే చెన్నకేశ్వర స్వామి, సిద్ధేశ్వర స్వామి ఆలయాలు కొలువుదిరి ఉంటాయి. అన్నమయ్య ఈ ఆలయాలను దర్శించి స్వామివార్లకు పూజలు నిర్వహించేవారట. అలా అన్నమయ్యకు చెన్నకేశ్వర స్వామి సాక్షాత్కారం లభించాక తిరుమలకు వెళ్ళి శ్రీవారి సేవలో తరించినట్టు చెబుతారు. విశాలమైన ఈ ఆవరణలో ముచ్చటగా నిలవైన చెన్నకేశవ స్వామి ఆలయాన్ని 12 శతాబ్దాల క్రితం జనమేజయుడు నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆలయానికి దక్షిణ భాగాన కుడివైపున అన్నమాచార్యుల నివాసం ఉండేది. కాలక్రమేణా అది శిథిలమవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్థానంలో 4 కాళ్ల మండపాన్ని నిర్మించింది. గర్భాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామికి ఎదురుగా గరుడాళ్వార్ విగ్రహం ఉంది. ఎడమ వైపున క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి గుడిని భక్తులు దర్శించవచ్చు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద శ్రీ సుదర్శన చక్ర సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఒకే శిలపై సుదర్శన చక్రం, జోకుడుతూ అభయప్రదానం చేస్తున్న సంతాన వేణుగోపాల స్వామి కొలువుదిరి ఉండడం విశేషం. ఇక్కడ స్వామివారిని దర్శించిన భక్తులకు సంతాన వరం సిద్ధిస్తుందని అపార నమ్మకం. ఆ ముందుకెళితే అన్నమయ్య స్థూపం కనిపిస్తుంది. ఆలయ ఆవరణలో రథమండపం, కళ్యాణ మండపం ఉన్నాయి. భక్తులకు వరాలిచ్చే కొంగు బంగారంగా అలరారుతున్న శ్రీ చెన్నకేశవ స్వామి దర్శనం అభీష్ట సిద్ధి ప్రదాయకం. ఇదే తాళపాక గ్రామంలో శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఆలయంలోకి ప్రవేశించగానే ఎత్తైన శ్వేతవర్ణ గోపురం భక్తులకు ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. గోపురం ఆద్యంతం వివిధ దేవతామూర్తుల విగ్రహాలతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నలువైపులా కైలాసనాథుని ప్రియ వాహనమైన నందీశ్వరుని మూర్తులను భక్తులు దర్శించవచ్చు. నైరుతి భాగంగా శ్రీ వీరభద్రస్వామి ఆలయం నిత్య పూజలు అందుకుంటోంది. ఉత్తరముఖంగా కుబేరుని ఆశ్రమం ఉండగా వాయవ్య భాగంలో
వల్మీకం భక్తుల నిత్య పూజలు అందుకుంటోంది. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ సమయంలో ఇక్కడి పుట్ట నుంచే మట్టిని సేకరిస్తారు. అలాగే ఉత్తర భాగంలోని శమి, రాగి, మర్రి వృక్షాలు కలిసి ఉండడాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భక్తులు దర్శించి పూజలు చేస్తారు. ఈ దేవతా వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే శత్రుదోషం తొలగిపోయి పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. ఆలయానికి ఈశాన్య భాగాన నవగ్రహాలు, మహాగణపతి, సిద్ధి గణపతి, ఏకతాతయ్య ఉపాలయాలు ఉన్నాయి. శిరోభారం ఉన్న భక్తులు 3 సార్లు ఏకతాతయ్య తలకు కొట్టుకుంటే భారం తొలగిపోతుందని ఒక నమ్మకం. ఇక్కడ శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ సిద్ధేశ్వర స్వామివారు వేరువేరు గర్భగుడుల్లో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే ఆలయ ఆవరణలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వరుడు, కాలభైరవుడు, దక్షిణామూర్తి స్వామివార్లను దర్శించవచ్చు. భాగ్యనగరంలోని పలు ఆలయాలు భక్తుల ప్రత్యేక అర్చనలు, హోమాలతో ప్రకాశించాయి. తిరునిలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిలాల్ వారు తిరుమంజనం నిర్వహించారు. అలాగే బేగంపేట హనుమాన్ మందిరంలో విశేష ఆరాధనలు జరిగాయి. ఇక తిలక్ నగర్ నల్లపోచమ్మ ఆలయంలో హోమాలు, బేగంపేట కట్టమైసమ్మ సన్నిధిలో కుంకుమార్చనలు, ఉప్పుగూడ లలిత త్రిపుర సుందరి మందిరంలో శతనామార్చనలు భక్తిరసభరితంగా జరిగాయి. ఆ విశేషాల దృశ్యం మాలిక మీకోసం. హైదరాబాద్ తిరునిలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం విశేషంగా జరిగింది. ఏప్రిల్ 6వ తేదీన ఉగాది సందర్భంగా ఆలయాన్ని పరిమళ భరిత లేపనంతో శుద్ధి చేశారు. అలాగే పూజోత్సవాల్లో ఉపయోగించే వస్తువులను శుభ్రం చేశారు. ఇటు బేగంపేట హనుమాన్ ఆలయంలో స్వామివారికి సింధూర వర్ణ శోభిత సహస్రనామార్చన ఘనంగా జరిగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి ప్రత్యేక ఆరాధనలు జరిపారు. ఇక తిలక్ నగర్ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో మహాకాల శతచండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు సామూహికంగా అమ్మవారి స్తోత్ర పారాయణాలు చేస్తూ ఉండగా ఋత్విక్కులు సంప్రదాయబద్ధంగా హోమాది కార్యక్రమాలు పూర్ణాహుతి పూర్తి చేశారు. బంగారు వర్ణ శోభతో దగదగాయమానంగా మెరిసిపోతున్న నల్లపోచమ్మకు నివేదనలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే బేగంపేటలోని శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయ మాలలు, పుష్పహారాలతో ప్రత్యేక అలంకరణలు చేసి కుంకుమార్చనలు నిర్వహించారు. కృష్ణా జిల్లా విజయవాడలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కాంతులీనాయి. ఫాల్గుణ మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ శ్రీయాగం, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, మల్లేశ్వరునికి అభిషేక సేవలను వేడుకగా జరిపారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. లోకం సుభిక్షంగా ఉండి ప్రజలు సుఖశాంతులతో విలసిల్లాలని కాంక్షిస్తూ విజయవాడలో శ్రీయాగం నిర్వహిస్తున్నారు. ఫాల్గుణ మాసాన 3 రోజుల పాటు జరిగే ఈ క్రతువులో భాగంగా శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని కొలువుదీర్చి ప్రత్యేక అర్చనలు చేశారు. ఆపై హోమగుండాలను ఏర్పాటు చేసి ఋత్విక్కులు, పండితులు మూలమంత్రాలను పఠిస్తూ అగ్నిదేవుని ప్రీత్యర్థం హవిస్సులను సమర్పిస్తూ వేదోక్తంగా హోమాలను నిర్వహించారు. భక్తులు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని హోమగుండానికి ప్రదక్షిణలు చేసి ప్రసాదాలు స్వీకరించారు. అలాగే విజయవాడ ఆటోనగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. ప్రాతకాలమే స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేసి సకల శోభితంగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. అలాగే ఆలయ ఆవరణలో కొలువుదీరిన రామబంటు శ్రీ ఆంజనేయ స్వామికి ఆకుపూజలు చేసి నీరాజనాలు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ పులకించారు. ఇక విజయవాడలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో శివాభిషేకం కనుల పండుగగా జరిగింది. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అర్చకులు శాస్త్రోక్తంగా గంగాధరుడికి అభిషేక సేవ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి ధూపదీప నివేదనలు అందజేశారు. నంద్యాలలోని శ్రీ కాళికాంబాదేవి ఆలయంలో అమ్మవారికి అష్టదళ పాద పద్మారాధన సేవ విశేషంగా జరిగింది. ప్రతి మంగళవారం అమ్మవారిని రజత పూలతో సేవిస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా నిత్య పూజల అనంతరం సంప్రదాయబద్ధంగా అష్టదళ పాద పద్మారాధన పూర్తి చేసి నివేదనలు అందజేశారు. అలాగే ఉపాలయంలో కొలువు తీరిన
శ్రీ చంద్రశేఖర స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నేత్రపరంగా జరిగింది. పాలు, పెరుగు, పండ్ల రసాలతో గణనాథుణ్ణి మంగళకరంగా అభిషేకించి కర్పూరహారతులు సమర్పించారు. చిత్తూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి మంగళవార పూజలు మనోహరంగా జరిగాయి. ఈ సందర్భంగా సింధూర శోభిత పవనసుతుణ్ణి రజత కవచం పుష్పమాలలతో చూడ చక్కగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే సీతారామ లక్ష్మణులను సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. కరీంనగర్లోని పలు ఆంజనేయ స్వామి దేవాలయాలు మంగళవారం సందర్భంగా విశేష పూజలతో కళకళలాడాయి. భక్తులు భక్తి ప్రపత్తులతో పవనసుతుణ్ణి మనసారా సేవించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడలో పరమేశ్వరుడి అభిషేక సేవ భక్తులను ముగ్ధులను చేసింది. ఆ భక్తి దృశ్యమాలిక మీకోసం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ హనుమాన్ ఆలయం భక్తులతో కళకళలాడింది. పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మంగళప్రదాయంగా దర్శనమిచ్చిన రామబంటును విశేష అర్చనలతో సేవించి ధూపదీప నివేదనలు అందజేశారు. కరీంనగర్ గణేష్ నగర్లోని పురాతన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని రజత కవచం, నాగవల్లి దళాలు, వడమాలలతో మనోహరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అలాగే ఇటు పాత బజార్లోని చిన్న హనుమాన్ మందిరంలో స్వామివారిని సింధూరం, తమలపాకులతో కొలువుదీర్చి అష్టోత్తర పూజలు జరిపారు. ఇక కరీంనగర్ జిల్లా దుద్దినపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రదక్షిణలు చేసి ఆపై సర్వాంగ శోభితంగా దర్శనమిచ్చిన శ్రీరాముని భక్తుణ్ణి మనసారా సేవించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్త జనం రాజరాజేశ్వరుణ్ణి సేవించి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కోడి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలలో అతి పెద్ద వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది తిరుమల దివ్యక్షేత్రం. శ్రీవారికి జరిగే నిత్య కైంకర్యాలు, ఉత్సవాలు, ఊరేగింపులు వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని ప్రపంచానికి అందజేసిన మహానుభావుడు విఖనస మహర్షి. తిరుమలలోని వైఖానస ఆశ్రమం ఆధ్వర్యంలో ఉత్తర మాడవీధిలోని విఖనస మహర్షి ఆలయంలో నిత్యం ధూపదీప నైవేద్యాలను నిర్వహిస్తారు. ఆ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శ్రౌత స్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. వైఖానస ఆగమ శాస్త్రాన్ని రూపొందించిన శ్రీ విఖనస మహర్షి తన శిష్యులైన భృగు, అత్రి, మరీచి, కశ్యప తదితర మహామునుల ద్వారా వైఖానస ఆగమ శాస్త్రాన్ని లోకానికి అందించారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారమే తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు, అలాగే నిత్య కళ్యాణోత్సవం, ఇతర ఆర్జిత సేవలు, బ్రహ్మోత్సవాలు మొదలు సమస్త ఉత్సవాలను నిర్వహిస్తారు. వేదకాలం నుంచి స్వామి సన్నిధిలో వైఖానస ఆగమశాస్త్రాన్ని పాటించడం జరుగుతోంది. పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు అనుభూతిని భక్తి మార్గంలో జీవాత్మ స్వయంగా పొందడమే మోక్షం. ఐహిక బంధాల నుంచి విముక్తిని పొంది మోక్ష మార్గాన్ని సాధించడానికి కలియుగంలో ఆగమాలు సూచించిన విధంగా విగ్రహారాధన చేయాలని వైఖానస ఆగమం చెబుతోంది. శ్రీ విఖనస మహర్షి కృతయుగం శుక్లనామ సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి సోమవారం రోజు శ్రవణా నక్షత్రం సింహ లగ్నంలో నైమిసారణ్యంలో అవతరించారు. తిరుమలలోని ఉత్తర మాడవీధిలో శ్రీ విఖనస మహర్షి సన్నిధి నిలవై ఉంది. ప్రతిరోజు మహర్షి సన్నిధిలో అర్చనలు, నివేదనలను విఖనస మహర్షి వంశీయులు నిర్వహిస్తారు. అలాగే ప్రతి శ్రావణ పౌర్ణమి రోజు విఖనస మహర్షి అవతారోత్సవాలను 2 రోజులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సమయంలో శ్రీ విఖనస మహర్షి మూలమూర్తికి పంచామృతాభిషేకం, విశేష నివేదనలు, మంగళహారతులు ఉంటాయి. అలాగే మహర్షి అవతారోత్సవం రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని
సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం వికనస మహర్షి సన్నిధిలో వేంచేంపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వికనస మహర్షి ప్రవేశపెట్టిన వైకానస ఆగమోక్తంగా కైంకర్యాలను అర్చక స్వాములు నిర్వహిస్తారు. నిత్యం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం తిరువీధుల్లో విహరించే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వికనస మహర్షి సన్నిధి నుంచి ధూపదీప నివేదనలను కర్పూర హారతులను అందచేస్తారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి హిందుస్థానీ గిటార్ వాద్య కచేరీ వీణుల విందుగా జరిగింది. వాలియర్కు చెందిన పండిట్ దేవశిష్ చక్రవర్తి గిటార్పై పలికించిన సంగీత ఝరి శ్రీవారి భక్తులను సమ్మోహితులను చేసింది. ఇక ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 516వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన మంగళవారం రాత్రి అన్నమాచార్య కళామందిరంలో హైదరాబాద్కు చెందిన శ్రీమతి టి శ్రీనిధి బృందం, కుమారి వి అన్నపూర్ణ, మధులిక బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు భక్తులను అలరించాయి. అలాగే మహతి కళాక్షేత్రంలో అన్నమాచార్య ప్రాజెక్టుకు చెందిన గురజాడ మధుసూదన్ రావు బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.